वेलकम टू गृहलक्ष्मी ब्लॉग्स मन मन वीडियो ट्राई कलर इडली एला चेयालो तेलुसुकुंदाम। दीनिलो एलांटि आर्टिफिशियल कलर्स यूज चेयलेदु। रेगुलर गा मनकि दोरिके कूरगायलतोने कलर्स कलर्स गा इडली एला चेयालो चूद्दाम। इवि चाला सॉफ्ट गा फ्लफी गा उंटायि। इडली पिंडि एला चेयालो नेनु इंकोक वीडियोलो चेप्पुन्नानु, दानि लिंक डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु। ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల కూరగాయలు యూస్ చేసి చేసుకోవచ్చు। ఎప్పుడు వైట్ కలర్ ఇడ్లీలే కాకుండా ఇలా కలర్ఫుల్ ఇడ్లీలు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము। ఇప్పుడు నేను 3 కలర్స్ ఇడ్లీ చేయాలనుకుంటున్నాను కాబట్టి 3 గిన్నెల్లో కొంచెం కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నాను। గ్రీన్ కలర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఒక చిన్న కప్పు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయ, ఆరెంజ్ కలర్ కోసము క్యారెట్ మాత్రమే తీసుకున్నాను। ఇవి పొట్టు తీసి సన్నగా గుండ్రంగా తరుక్కోవాలి। ముందుగా బాణలు పెట్టుకొని కొద్దిగా నూనె వేడి చేసుకొని దానిలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి। అవి కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన పాలకూరను కూడా వేసుకోవాలి। పాలకూర మెత్తగా అయ్యే వరకు వాడ్చుకోవాలి। ఆకుకూరలపైన ఎప్పుడూ మూత పెట్టకూడదు, అవి రంగు మారిపోతాయి। ఇప్పుడు పాలకూరకు కూడా నేను మూత పెట్టకుండానే వాడుస్తున్నాను। ఇలా వాడ్చుకున్న పాలకూరను పక్కన పెట్టుకోవాలి। చల్లారే లోపు క్యారెట్ ని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఆకుకూర చల్లారిన తర్వాత దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు సిద్ధం చేసుకున్న పేస్ట్లని 2 గిన్నెల్లో కలుపుతున్నాను। ఒక దానిలో ఆరెంజ్ కలర్ కలుపుతున్నాను, ఇంకొక దానిలో గ్రీన్ కలర్ కలుపుతున్నాను। వైట్ కలర్ కోసం ఏమీ కలపటం లేదు, అలాగే ఉంచుతున్నాను। ఇడ్లీ పిండిలో గుజ్జు అంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి। ఇప్పుడే ఇడ్లీ యూనిఫామ్ కలర్ తో వస్తుంది, లేకపోతే ఒక్కొక్క దగ్గర తెల్లగా ఒక్కొక్క దగ్గర ఆరెంజ్ కలర్ లో ఉంటుంది। ఆరెంజ్ కలర్ ని గ్రీన్ కలర్ ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఇడ్లీలను కుక్ చేసుకుందాం। ఇవి ప్లేట్ ఇడ్లీలు, ఇవి బెంగళూరు వైపు బాగా ఫేమస్, నేను కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నాను। ఇది లేకపోతే మామూలు ఇడ్లీ ప్లేట్లలో కూడా పెట్టుకోవచ్చు, నాకు ఇది అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను। ఇవి సెట్ 4 గా వచ్చాయి, నేను ప్రస్తుతం 3 వాడుతున్నాను। ఒక్కొక్క ప్లేట్ లో కొద్దిగా నూనె కాని నెయ్యి కాని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ మొత్తము ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్లేట్ లో వేయాలి। తర్వాత మొత్తం నీట్ గా సర్దుకోవాలి, లేకపోతే ఫ్లాట్ గా రావు। ముందుగా నేను ఆరెంజ్ కలర్ ఒక ప్లేట్ లో వేసుకున్నాను, తర్వాత గ్రీన్ కలర్ ఇంకొక ప్లేట్ లో వేసుకున్నాను, తర్వాత వైట్ కలర్ వేసుకొని స్టాండ్ కి ప్లేట్లను సెట్ చేసుకొని రెగ్యులర్ ఇడ్లీలు స్టీమ్ చేసినట్టు స్టీమ్ చేసుకున్నాను। ఇవి రెగ్యులర్ ఇడ్లీలకన్నా కొంచెం ఎక్కువ సేపు స్టీమ్ చేసుకోవాలి। ఇది మామూలుగా 5 లీటర్స్ ప్రెస్టీజ్ కుక్కర్ లో ఫిక్స్ అయిపోతుంది। మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను రెగ్యులర్ ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేస్తున్నాను। ఇలా వరుసగా 3 ప్లేట్లు సెట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసుకొని నార్మల్ ఇడ్లీ స్టీమ్ చేసినట్టు స్టీమ్ చేసుకోవాలి। ఒక 10 మినిట్స్ కి ఇవి బాగా స్టీమ్ అయిపోయి బయటికి తీసుకోవచ్చు। ఒక 5 మినిట్స్ స్టాండింగ్ టైం ఇవ్వాలి। మామూలుగా అయితే కట్ చేసుకొని తీసుకోవచ్చు। ఇప్పుడు నేను ఇడ్లీ మొత్తంగా ఒకేసారి తీస్తున్నాను। ఇది కాస్త జాగ్రత్తగా తీసుకుంటే మనకు పెద్ద పెద్ద ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి। కత్తితో ఒకసారి చుట్టూ తిప్పి తర్వాత ఇడ్లీ హస్తంతో మొత్తంగా తీసుకోవాలి। ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకి ఇడ్లీ మొత్తంగా వస్తుంది, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది। కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే పెద్ద పెద్ద ఇడ్లీలు ఈజీగానే వచ్చేస్తాయి। నేను ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల ఇది చూడడానికి కేక్ లాగా ఉంది। రిపబ్లిక్ డే సందర్భంగా మా పిల్లలు అడిగారని నేను ఈ 3 కలర్స్ యూస్ చేశాను। దీనిలో బీట్ రూట్ అవి వేసుకుంటే పింక్ కలర్ లో కూడా వస్తాయి। నేను ఫ్లాగ్ కలర్ లో చేయాలనుకున్నాను కాబట్టి మధ్యలో ఏమీ వేయలేదు। నచ్చిన వాళ్ళు మధ్యలో సాస్ లేవనా వేసుకుంటే నంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు। ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి। నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।